నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే టాపిక్, సాయి విజయసాయిరెడ్డి గారు అండ్ జరుగుతున్న ఒక మహిళ గురించి. ఇందులో మనం ఆ టాపిక్లోకి వెళ్ళకపోయినా ఇందులో క్రైమ్ జరిగిందన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. 1,60,00,000 రూపాయలు ఒక ఇంటికి వెళ్ళేసి, అంటే విజయసాయిరెడ్డి గారి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ భార్య ద్వారా తీసుకొని వచ్చారని చెప్పేసి అంటున్నారు. ప్లస్ పైగా మనశాంత హస్బెండ్ అని చెప్పేసి పరిచయం కూడా చేశారని చెప్పేసి అంటున్నారు. ఇందులో క్లియర్గా క్రైమ్ తెలుస్తుంది. కనీసం ఇప్పుడైనా ఐటీ శాఖ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, అమ్మిన వాళ్ళు ఎవరు, కొన్న వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళకి సోర్స్ ఏంటి. అలాగే కొందరు, అంటే ఇందులో ఆరోపణపడుతున్న అమ్మాయి హెలికాప్టర్లు కూడా తిరిగినట్టు కనిపిస్తుంది. ఒక సాధారణ ఉద్యోగి హెలికాప్టర్ తిరిగేంత కెపాసిటీ ఉంటుందా, ఏంటి, దీని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. గత 4 రోజుల నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతి కుమారి, అలాగే ఆమె క్లెయిమ్ చేస్తున్న ప్రకారం మాజీ భర్త, అతను ప్రకటిస్తున్న ప్రకారం ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలా, అతనే భర్త హోదాలో కొనసాగుతూ ఉన్నాడు. వారి మధ్య చెలరేగిన కుటుంబ సంబంధ బాంధవ్యాలకి సంబంధించిన, నైతికతకి సంబంధించిన వివాదం చివరి చివరికి అది రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసే పరిస్థితికి దారితీసింది. ఇప్పుడు అతను క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఆవిడకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మనకు అప్రస్తుతం. అది వాళ్ళ వ్యక్తిగతం, అది ఎవరి క్యారెక్టర్ కి మనం సర్టిఫికేషన్ ఇవ్వడానికి మనం ఇక్కడ లేము, మనకు సంబంధం కూడా లేని ఇష్యూ. అది ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ మధ్య అది పర్సనల్ గా వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. అది కానీ ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా ప్రభుత్వ అధికారిగా ఆమె విధులకి భంగం కలిగిన పక్షంలో, ఆమెకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసిన పక్షంలో, ఆమెకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి కొంతమంది వ్యక్తులకి సంస్థలకి ఆమె మేలు చేకూర్చిన పక్షంలో, ఆ మేలు చేకూర్చడం ద్వారా ఆమె ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చుకున్న పక్షంలో ఖచ్చితంగా అది ఆక్షేపణీయం. ఈ మధ్య నిన్న మొన్న కొంతమంది వ్యక్తులు, కొంతమంది సంస్థలు ఒక గిరిజన మహిళకు సంబంధించి మీరు మీడియాలో ఇంత చర్చనీయాసనం చేస్తున్నారు అని చెప్పని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎస్, ఆమె గిరిజన మహిళ, దళిత మహిళ, అగ్రవర్ణాలకు సంబంధించిన మహిళ అనేది ఆమె వ్యక్తిత్వానికి సంబంధించి శోధన చేసే పక్షంలో ఇవన్నీ చర్చనీయాసం అవుతాయి. కానీ ఆమె అధికార విధులను దుర్వినియోగం చేసిన పక్షంలో, ఆమె గిరిజన మహిళ అనే ముసుగులో ఆమె అవినీతికి పాల్పడితే దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఆస్కారం లేదు. ఆమె గిరిజన మహిళ అయినా అగ్రవర్ణాలకు సంబంధించిన మహిళ అయినా సరే, ఆమె తన అధికారాన్ని దుర్వినియోగం చేసింది, కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చింది, తద్వారా ఆమెకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకుంది అన్న ఆరోపణే కనుక నిజమైన పక్షంలో, అక్కడ కులాల ప్రస్తావన తీసుకొచ్చి దాని ముసుగులో తప్పించుకోవడానికి ఎటువంటి పరిస్థితిలో కూడా ఆస్కారం లేదు. ఇక్కడ అసలు ప్రధానంగా వస్తున్న ఆరోపణ, మదన్మోహన్ క్లెయిమ్ చేస్తున్న ప్రకారం విజయసాయిరెడ్డి గారి ద్వారా ఒక విల్లా ఆమెకు కొనిపెట్టారు. ఆమె విశాఖపట్నంలో ఉన్న ప్రేమ సమాజం భూములని, ఎండోమెంట్ ద్వారా జరిగిన కొన్ని ఎంఓయులని బలవంతాన ఈమె అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ ఎంఓయు చేసుకున్న సంస్థలని బెదిరించి వాళ్లకు వాళ్లుగా ఎంఓయుల్ని సరెండర్ చేసే పరిస్థితి సృష్టించి ఆ భూముల్ని విజయసాయిరెడ్డి గారికి సంబంధికులకి కట్టబెట్టే ప్రయత్నం చేసింది. అట్లా చేయడం ద్వారా ఆమెకి 2,60,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరింది అని చెప్పి అనేది చాలా గంభీరమైన ఆరోపణ. ఇవాళ ఒక ప్రభుత్వ విభాగంతో ఒప్పందం చేసుకొని అక్కడ పెట్టుబడి పెట్టుకున్న సంస్థలను బెదిరించి వాళ్ళ ఆ ఒప్పంద కాలం లోపుగానే వాళ్ళని తరిమేసి వేరే వాళ్ళకి దాన్ని కట్టబెట్టడం అని అంటే అది ప్రభుత్వ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్, రాష్ట్ర క్రెడిబిలిటీ ఫ్యాక్టర్, పెట్టుబడిదారులలో విశ్వాసం కోల్పోయే అంశం. ఇది 100 రూపాయలు రాష్ట్ర బ్రాండింగ్ ని దెబ్బతీసే అంశం. ఎట్టి పరిస్థితుల్లో సహించడానికి వీల్లేదు ఇది. నువ్వు ఖచ్చితంగా ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగానే పరిగణించాలి, అవినీతిని ప్రోత్సహించినట్టుగానే పరిగణించాలి, ఖచ్చితంగా దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలకి ఆమెను బాధ్యురాలు చేయాలి. రెండో అంశం వచ్చేటప్పటికి 1,60,00,000 రూపాయలు బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అయిన వార్తలు వస్తూ ఉన్నాయి. ఎస్, 1,60,00,000 రూపాయల ఈ బ్లాక్ మనీకి సంబంధించిన సోర్స్ ఏంటి అంటే, మనకి ఒక సామెత ఉంది, వాములు మేసే స్వామివారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని, 1,000 కోట్ల రూపాయలు 1,00,00,000 రూపాయలు బ్లాక్ మనీని డీల్ చేసే విజయసారెడ్డి లాంటి చార్ట్ అకౌంటెంట్లకి, రాజ్యసభ సభ్యులకి ఆల్రెడీ
సిబిఐ ఈడి కేసులో ఎక్యూజ్డ్ గా ఉండి 16 నెలలు జైలు జీవితంలో ఉండొచ్చిన వాళ్ళకి 1 కోటి 60 లక్షలు అంటే చాలా పీనట్స్ లాగా అనిపిస్తే అనిపించి ఉండొచ్చు, కానీ సామాన్య ప్రజానీకానికి 1 కోటి 60 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్. అంటే 1000 కోట్లు చేస్తే అవినీతి, 1 కోటి 60 లక్షలు చేస్తే అది నీతి కాదు. 10 రూపాయలైనా సరే అవినీతి అవినీతే. ఇవాళ 2 కోట్ల 60 లక్షల రూపాయలు పెట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి విల్లా కొనగలిగే పరిస్థితి, అది ఆ భర్త ప్రమేయం లేకుండా ఆమెకామ ఆ విల్లా కొనగలిగింది అని అంటే, ఆ భర్త చెప్తున్న ప్రకారమే ఆ కొనుగోలుకి సహకరిస్తుంది, సహాయపడుతున్నది విజయసాయిరెడ్డి అని చెప్పని అతనే ధృవీకరిస్తున్న నేపథ్యంలో దీని మీద లోతైన విచారణ జరగాల్సిందే. ఒక్క శాంతికే ఇంతటి స్థాయి ప్రయోజనం చేకూరింది అని అంటే, ఆ విశాఖపట్నంలో కనీసం ఒక 3 సంవత్సరాల పాటు నివసించి ఎన్నో భూ వివాదాల్లో ఏలుబెట్టిన విజయసాయిరెడ్డి అక్కడ ఇంకెంతమంది ప్రభుత్వ అధికారులకి ఏ విధమైన ఆఫర్లు ఇచ్చి, ఇంకెంతమంది పెట్టుబడిదారులను ఇబ్బందులు పాలు చేసి, ఇంకెన్ని ఆస్తుల్ని తనకి తన సంబంధికులకి హస్తగతం చేశాడో, ఖచ్చితంగా లోతైన విచారణ జరిగి తీరాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక మిషన్ మీద విశాఖపట్నం పంపించి అక్కడ మకాం ఏర్పరచడం జరిగింది. విజయసాయిరెడ్డికి నేను విశాఖపట్నానికి ఏ విధంగానూ సంబంధ బాంధవ్యాలు లేవు. అతని అమ్మగారు ఊరు కాదు, అతని అత్తగారు ఊరు కాదు. కానీ ఇతను వెళ్ళి విశాఖపట్నంలో క్యాంప్ వేయటం, ఆ క్యాంప్ వేయటం కూడా అక్కడ ఒక రాజ్యసభ సభ్యుడితం, రాష్ట్ర ప్రభుత్వ మంత్రి కాదు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు, ఆ జిల్లా నుంచి ఎన్నికైనా శాసనసభ్యుడు కాదు, ఆ జిల్లా నుంచి ఎన్నికైనా లోక్సభ సభ్యుడు కాదు. కానీ అక్కడ ఇతను రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తే దానికి ప్రభుత్వ అధికారులు హాజరు కావటం ఏంటి? ఏ ప్రోటోకాల్ ప్రకారం ఒక రాజ్యసభ సభ్యుడితోటి జరిపే రివ్యూ సమావేశాలకు ప్రభుత్వ అధికారులు హాజరయ్యి అతనికి వివరణ ఇస్తా ఉన్నారు? అయితే గీతే ఆ జిల్లా మంత్రికి అధికారం ఉంటుంది, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి అధికారం ఉంటుంది. అంతేగాని ఒక రాజ్యసభ సభ్యుడికి రివ్యూ సమావేశాలను నిర్వహించే రాజ్యాంగేతర శక్తిగా అతన్ని ఎవరు ఎదగనిచ్చారు? 100కి 100 పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తోటి ఉన్న యాక్సెస్, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా, ఆయన కేసుల్లో కో అక్యూజ్డ్ గా, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లాగా వ్యవహరించాడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తానే సర్వం సహాధికారన్న విధంగా అతను వ్యవహరించున్నాడు. కాబట్టి ఇవాళ అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అధికారులు అతనికి సరెండర్ అయ్యారు అనేది వాస్తవం. ఆ సరెండర్ అయిన ప్రాసెస్ లో భాగంగానే ఇవాళ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనరు శాంతి కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ విజయసాయిరెడ్డికి సహకరించడం, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ. ఈ విజయసాయిరెడ్డి విశాఖపట్నం పంపించగానే అతను చేసిన మొట్టమొదటి పని మాన్సాస్ ట్రస్టులో ఏలు పెట్టడం. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు గారి స్థానాన్ని ఆయన్ని ఆ స్థానాన్ని తప్పించి ఆ కుటుంబంతో ఏనాడో సంబంధ బాంధవ్యాలు తెంపేసుకున్న సంచయితని తీసుకొచ్చి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా నియామకం చేపట్టారు. చేపట్టడమే కాకుండా విజయసాయిరెడ్డి ద్వారా విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు గారిని ఎన్ని సందర్భాల్లో దూషించాడో మనం చూసాం, ఆయన వ్యక్తిత్వానికి అవినీతి మరకంటించే ప్రయత్నం చేశాడో చూసాం మనం. ఆ ప్రయత్నం చేయడం ద్వారా మాన్సాస్ ట్రస్ట్కు ఉన్న 28,000 ఎకరాల భూములు స్వాధీనం చేసుకోవాలి, ఆ ట్రస్ట్ కింద ఉన్న 106 ఆలయాలని స్వాధీనం చేసుకోవాలని ఒక కుయుక్తులతోటి ప్రభుత్వం పడిన పన్నాగాన్ని గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి వాళ్ళ పప్పులు అక్కడ ఉడకలా, వాళ్ళ పన్నాగం పారలా. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నెక్స్ట్ ఈ ఎండోమెంట్ అధికారుల ద్వారా ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో ఆ నగర పరిధిలో ఉన్న విలువైన దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల మీద కన్నేశారు. ఆ కన్నేసిన దాంట్లో భాగంగానే అక్కడ దస్పల్లా భూములలో జరిగిన అక్రమాలు చూసాం, హయగ్రీవ భూముల్లో జరిగిన అక్రమాలు చూసాం, బే పార్క్ లో జరిగిన అక్రమాలు చూసాం, ఋషికొండలో జరిగిన అక్రమాలు చూసాం, ఇవాళ ప్రేమ సమాజం భూములకు సంబంధించిన ఆరోపణలు వింటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ విజయసాయిరెడ్డిని కానీ, అతనికి సహకరించిన అధికారులను కానీ, అక్కడ జరిగిన నగదు లావాదేవీలు కానీ, అక్కడ జరిగిన భూ లావాదేవీల మీద ఒక ప్రత్యేకమైన కమిషన్ ద్వారా విచారణ జరగాలి, ఒక టైం బౌండెడ్ జుడిషియల్ పవర్ తోటి విచారణ జరగాలి. ఖచ్చితంగా ఆ కమిషన్ సమన్ చేస్తే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పూర్తి రికార్డులతో వచ్చి వాళ్ళ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సిన అధికారాలతోటి అక్కడ విచారణ జరగాలి. దీంట్లో బాధ్యులైన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. ఈ అవినీతి కార్యక్రమాల ద్వారా బాధితులుగా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతిన్నా, వాళ్ళ ఆస్తులు కోల్పోయినా, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పాల్పడిన ఈ దుశ్చర్యలు ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా
విజయసాయి రెడ్డి అక్కడ ఏ ఆస్తులు ఏలి పెడతా ఉన్నాడు, వాళ్ళ కూతురు అల్లుడు అక్కడ ఏ ఆస్తులు కొంటా ఉన్నారు, వాళ్ళ అల్లుడు ద్వారా, అల్లుడి సోదరుడు శరత్చంద్రారెడ్డి ద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా హస్తగతం చేసుకున్నది, ఇవన్నీ మనం వార్తలు వింటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విజయసాయి రెడ్డి లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ప్రజా జీవితంలో కొనసాగుతా, ఇవాళ చూస్తా ఉన్నాం అతను వైఖరి, అతను ప్రదర్శిస్తున్న అహంకారం కూడా మీడియా ప్రెస్ మీట్ లో కూడా ఎన్నో దశాబ్దాలుగా, నేను అనుకోవటం 1980 దశకంలో టెలివిజన్ వచ్చిన దగ్గర నుంచి మనందరం కూడా ప్రెస్ మీట్ జరుగుతున్న తీరును చూసాం. అమెరికా అధ్యక్షుడు ఇండియా పర్యటనకు వచ్చిన, బ్రిటన్ ప్రధానమంత్రి ఇండియా పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా ఇక్కడ విలేకరు వారితో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. భారతదేశ ప్రధానమంత్రి అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ విలేకరులు భారతదేశ ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ స్థాయి నాయకుల దగ్గర నుంచి ఆఖరికి ప్రజా సంఘాలు, ప్రజలకు సమస్యల నుంచి ప్రజల సమస్యల మీద పోరాడే ఉద్యమకారులు కూడా ప్రెస్ క్లబ్లకు వెళ్ళి ప్రెస్తో నెట్వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్ని సందర్భాల్లో ఎవరో ఒకళ్ళం కూడా మనం చెప్తున్న అంశాన్ని నోట్ చేసుకోవడానికి వచ్చిన రిపోర్టర్లని అరే ఒరే అని చెప్పని సంబోధించిన తీరు మనం ఈ రోజు దాకా ఎక్కడ చూడ. ఇటువంటి బరిదగింపుకు పాల్పడ్డ విజయసాయి రెడ్డి, అతను ప్రదర్శిస్తున్న అహంకారం ఖచ్చితంగా కట్టడి చేస్తే రాల్సిందే. ఆ ఇవాళ ఈ కులాల ముసుగులోనూ, అతను కులాల పేరిట కొన్ని కులాల, అతను కొన్ని మీడియా సంస్థలని కులాల కాపాదించి టార్గెట్ చేసి దూషించడం ద్వారాను ఈ ఇష్యూని డైల్యూట్ చేయాలను, జనరలైజ్ చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ జరిగిన తప్పప్పులు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి. అతని పాల్పడిన అవినీతి, అతని ద్వారా జరిగిన ఆక్రమణలు, అరాచకాలు, అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో 100కి 100 పాళ్ళు చట్టం ముందు అతను దోషిగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే, విచారించాల్సిందే. అతని ద్వారా జరిగిన ప్రతి తప్పుని చట్టపరంగా మళ్ళీ సరిచేసి బాధితులకు న్యాయం చేయాల్సిందే. కావాలని చెప్పి ఇందులో కులం రంగు పులుపుతున్నట్టుగా ఉంది, దీన్ని సైడ్ చేద్దామని చెప్పేసి టాపిక్ని చూడాలి మరి ఈ విషయాన్ని. కానీ అసలు విషయంలోకి వెళ్ళకుండా మిగతా విషయాల్లో మాట్లాడుతున్నారు ఆయన. మీరు చెప్పినట్టు జర్నలిస్టులని రెచ్చగొట్టడం, తర్వాత కులం రంగు పూయడం, ఈరోజు కూడా ఇందాక కూడా ట్వీట్ చేశాడు ఇంకా నేను ఇంతటితో వదిలేదు లేదు, చాలా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి ఒక కులంనే. ఇక్కడ ఒక డౌట్ నాకు, ఈ కుల సంఘాలు అంటూ ఉంటూ కొన్ని ఉంటాయి కదా, అవి ఎప్పుడు కేవలం అంటే ఇవి ఉంటాయి కదా ఏంటి, వనభోజనాలకైనా లేకపోతే ఇలాంటి సమయంలో ఏమైనా రియాక్ట్ అవుతాయి అంటారు సార్? కుల సంఘాలు అనేవి ఇవాళ కొంతమంది నాయకులు వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి మెట్లులాగా ఉపయోగపడుతున్నాయి తప్ప, ఇటువంటి క్రైసిస్ పీరియడ్ లో కులం మీద దాడి చేసిన, కులం పేరిట దాడి చేసిన, కులాన్ని అవమానపరిచిన, కులంలో ఉన్న మహిళల వ్యక్తిత్వాన్ని హననానికి పాల్పడుతున్నా కూడా ఈ రోజు దాకా, ఎందుకంటే లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి. వెనకటి రోజులలాగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడగలిగే స్థాయిలో, ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగే స్థాయిలో లేరు. చాలా పాలిష్డ్ గా బతకడానికి అలవాటుపడ్డారు, కంఫర్ట్ గా బతకడానికి అలవాటుపడ్డారు, లగ్జరీగా బతకడానికి అలవాటుపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో వీధి పోరాటాలు చేయగలిగే సామర్థ్యం లేదు. అయినా సరే ఈ కుల సంఘాల పేరిట ఈ ఎమోషన్ ఎక్స్ప్లైట్ చేసుకొని దాని ద్వారా వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు మెట్లుగా వాడుకుంటున్నారు తప్ప, కులం కోసమో లేదు కులం పేరు మీద ఎవరైనా దాడి చేసినప్పుడు రక్షణకు వచ్చి పోరాటగలిగే పోరాట పట్టణంలో ప్రదర్శించట్లా, అది 100కి 100 పాటు వాస్తవం. యా ఈ విషయంలో కనీసం మీడియాలోకి వచ్చేసి కనీసం ఖండనలను చేస్తే బాగుంటుంది. మరి చూడాలి మరి కుల సంఘాలు ఎలా ఎలా రియాక్ట్ అవుతాయో. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు చెప్పినట్టు కేంద్ర సంస్థలు లేదంటే రాష్ట్ర ఎందుకు ఇలా ఈ విషయంలో ఐటీ శాఖ వీళ్ళంతా దాడి చేసి ఈ అమౌంట్ని ఫస్ట్ మీకు తెలుసాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.